ఏపీలో మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ అక్రమంగా డిపాజిట్లు సేకరించిందనే ఆరోపణలు ఎదుర్కొంటుంది ఈ నేపథ్యంలో వీటిపై దర్యాప్తు జరుపుతున్న ఏపీసీఐడి ఇప్పటికే పలువురు సంస్థ బ్రాంచ్ల మేనేజర్లను అరెస్టు చేసి రిమాండ్కు పంపింది ఇదే క్రమంలో తాజాగా సంస్థ ఎండీ శైలజతో పాటు రామోజీ గ్రూప్ చైర్మన్ గా ఉన్న రామోజీరావుకు కూడా నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తుంది మార్గదర్శి అక్రమాల కేసు విచారణలో భాగంగా ఏపీసీఐడి అధికారులు ప్రశ్నించేందుకు వీలుగా రామోజీరావుతో పాటు శైలజ కూడా అందుబాటులో ఉండాలని నోటీసుల్లో పేర్కొన్నారు ఇందుకోసం సిఐడి అధికారులు నాలుగు తేదీలని వీరిద్దరికీ సూచించారు మార్చి ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి ఏప్రిల్ మూడు ఏప్రిల్ ఆరు ఈ నాలుగు తేదీల్లో ఏదో ఓ రోజు విచారణకు అందుబాటులో ఉండాలని వీరిద్దరికీ జారీ చేసిన వేర్వేరు నోటీసుల్లో సిఐడి అధికారులు పేర్కొన్నారు విచారణ కోసం ఇల్లు లేదా ఆఫీసుల్లో అందుబాటులో ఉండాలని వీరిద్దరిని కోరారు మార్గదర్శి అక్రమాల కేసులో రామోజీ గ్రూప్ చైర్మన్ చెరుకురి రామోజీరావు రావు గా ఉండగా ఆయన కోడలు మార్గదర్శి ఎండీ చెరుకురి శైలజ ఏ గా ఉన్నారు దీంతో వీరిద్దరిని విచారించేందుకు సిఐడి సిద్దమవుతుంది సమాజంలో వీరికున్న పరువు ప్రతిష్టల్ని దృష్టిలో ఉంచుకొని ఇతర నిందితుల తరహాలో సిఐడి కార్యాలయంలో కాకుండా వారి ఇల్లు లేదా ఆఫీసుల్లోనే వారిని విచారించేందుకు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తుంది దీంతో ఈ వ్యవహారం ఏం జరగబోతుందనే ఉత్కంఠ పెరుగుతుంది మరోవైపు ఏపీలో మార్గదర్శి సంస్థ ఆఫీసులపై తీవ్ర చర్యలు తీసుకోకుండా తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది తెలంగాణలో ఉన్న మార్గదర్శి సంస్థ ప్రధాన కార్యాలయంతో పాటు ఏపీలోని ఇతర బ్రాంచ్ ఆఫీసులపైన అందులో పనిచేసే సంస్థలపైన చర్యలు తీసుకోకుండా తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది దీంతో ఇప్పుడు నిందితుల్ని ప్రశ్నించేందుకు సిఐడి సిద్ధమవుతుంది